రేపు మంగళవారం. మంగళవారం రోజున సాయంత్రం రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉప్పు 5 రూపాయల కాయంతో ఈ విధంగా చేసి చూడండి. మీకున్నటువంటి సకల సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారి అందరికీ తప్పనిసరి అమ్మవారి యొక్క కటాక్షం లభిస్తుంది. అలానే మనం అంతా కూడా కష్టపడేది ధనం కోసం. కోటి విద్యలు కోటి కోసమే అన్నట్టు ఎంత చేసినా కూడా అది అంతా మనము మంచిగా బ్రతకడానికి, మన జీవితంలో ఆనందంగా గడపడానికి, మన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేకుండా, ఐశ్వర్యంతో ఇబ్బందులు లేకుండా సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనందం అంతా కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ఫ్యామిలీ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు అని కోరుకుంటారు. వారి పిల్లల భవిష్యత్తు ఆనందంగా ఉండాలి, వారి ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా దుష్టశక్తి అనేది మన ఇంట్లోకి మనకు తెలియకుండానే ప్రవేశిస్తుంది. మన కంటికి కనిపించని ఒక గాలి దుష్టశక్తి ప్రభావం మన ఇంటిపైన ఒంటిపైన పడి దాని ప్రభావం అనేది మన ఇంట్లో ఉన్న వారి అందరిపైన కూడా పడుతుంది. అదే సమయంలో మనం ఏ పని చేపట్టినా సరే అందులో అన్ని అపజయాలే కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ సంపాదన మాత్రం కనిపించదు. ఎంత కష్టపడినా సరే సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండదు ఒక్కొక్కసారి. అయితే మనం నెలంతా ఎంత కష్టపడి సంపాదించినా ఆ చేతికి వచ్చిన ధనం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోవడం వల్ల అప్పులు కూడా చేయవలసి వస్తుంది. మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ సమస్యలు పడవలసి వస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాలక్ష్మి వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టలేకపోతుంది. ఖచ్చితంగా మనకు శాస్త్రం ఏమి చెబుతుంది అంటే ఎక్కడైతే జ్యేష్ఠాలక్ష్మి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు కానీ వారిద్దరూ మాత్రం ఎప్పుడూ ఒకే చోట ఉండలేరు. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి. మరి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అంటే ఏం చేయాలి, ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఉప్పుతో చేసే పరిహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉప్పు అనేది ఎంతటి దరిద్రాన్నైనా సరే బయటకి పంపించగల శక్తిని కలిగి ఉంది. అయితే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, ఎంత బాగా వంట చేసిన వంటల్లో రుచి పచి అనేది ఉండకపోవడం, ఇల్లు అనేది ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండకుండా ఎప్పుడు అరుస్తూ గొడవలతో, చికాకులతో, మనశ్శాంతి లేకుండా సాగిపోవడం, ఇంట్లో పిల్లలకి అనారోగ్య సమస్యలు లేదా పెద్దలకి అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎంత తగ్గి ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఒక గొడవ అనేది వస్తూనే ఉంటుంది. అలానే మన ఇంట్లో కొన్ని సంకేతాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో భయం భయంగా బెదురుగా ఉండటం లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఎంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించినా ఆ ఆనందం అనేది రాకపోగా పైనుండి బాధలే మిగులుతూ ఉంటాయి. కష్టం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక డబ్బు మాత్రం ఎంత కష్టపడినా సరే ఒక్క రూపాయి కూడా అవసరానికి అందదు. ఇలా ఇంట్లో కానీ మీకు అనిపిస్తే ఇక మీరు అర్థం చేసుకోవాల్సిందే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంది అని. అయితే మరి ఆ జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఇంట్లో ఉప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ దొడ్డుప్పు అనేది కొంతమంది ఇళ్లల్లో ఉండదు. ఆ దొడ్డుప్పుని మీరు కొని తెచ్చుకోండి. దొడ్డుప్పుని వాడకం చేయడం వల్ల ఇంట్లో దరిద్ర బాధలు ఉండవు, జ్యేష్ఠాదేవికి చోటు ఉండదు, ఇక దరిద్రలక్ష్మి ఇంట్లో ఉండనే ఉండదు. అలానే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, చ
చెడు గాలి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండనే ఉండవు. ఎక్కువగా దొడ్డుప్పుని వాడడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. మన ఇంటి లోపలికి అమ్మవారు వచ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. అయితే ఈ దొడ్డుప్పుతో పరిహారం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక గాజు పాత్రను కానీ లేదా ఒక మట్టి పాత్రను కానీ తీసుకోండి. ఒక వెడల్పాటి గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి. అందులో నిండుగా ఉప్పుని పోయండి. తరువాత అందులో ఒక టీ స్పూన్ అంత పసుపుని, అలానే ఒక టీ స్పూన్ అంత కుంకుమని వేయండి. అలానే ఒక 5 రూపాయల కాయన్ని కూడా తీసుకోండి. తర్వాత 5 రూపాయల కాయన్ని ఉప్పు పైన పెట్టండి. అలా పెట్టిన దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీరు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి పారే నదిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. పొరపాటున కూడా మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో, మీ తులసి మొక్కల్లో ఆ ఉప్పుని వేయవద్దు. మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని లాక్కుంటుంది ఆ ఉప్పు. అందుకే మీరు తప్పకుండా మీ చుట్టుపక్కల కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో, ఎవరు తిరగని ప్రదేశంలో మాత్రమే వెయ్యండి. మరి ఆ 5 రూపాయల కాయన్ని ఏం చేయాలి అంటే, ఆ 5 రూపాయల కాయన్ని నీట్గా శుభ్రం చేసి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వచ్చు. తరువాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరి కల పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మన పరిహారం వల్లనూ మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఇది పరిహారమే కదా, ఎవరు తొక్కితే నాకేంటి అని అందరూ తిరిగే ప్రదేశంలో గనక ఆ ఉప్పుని వేశారు అనుకోండి, మీ యొక్క ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది బయట వారిపైన ప్రభావం చూపుతుంది. అది కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సమయంలో మీకు మంచి జరగడం ఏమో కానీ చెడు మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మనం నిర్మలమైన మంచి మనస్సుతో ఇంకొకరిని ముంచడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసే పనులు ఎప్పటికీ అవి మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఇంకొకరి ఆనందాన్ని కోరుకొని మనము ఆనందంగా ఉండాలి అని నమ్మి అప్పుడు పరిహారం ఏది చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధగా చేయండి. తప్పకుండా విజయం మీదే. అయితే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది అని శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను తెలుపబడినది. ఈ ఉప్పుతో మంగళవారం రోజు పరిహారం చేస్తే మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి సముద్రం నుంచి వచ్చే దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఉప్పుతో పరిహారం చేయడం వల్ల దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, స్థిర నివాసం చేస్తుంది, సకల సంపదలను ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఈ పరిహారాన్ని రేపు రహస్యంగా చేయండి.